ఏబిఎన్ ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి ఒకటి రెండు కాదు ఇప్పటికీ ఇరవై నాలుగు సార్లు జేమ్స్ బాండ్ దశాబ్దాలుగా మళ్ళీ మళ్ళీ వచ్చేస్తున్నాడు అయినా అంతర్జాతీయంగా అందరూ ఆహ్వానిస్తూనే ఉన్నారు వచ్చే సంవత్సరం ఏప్రిల్ రెండున ఇరవై సారి బాండ్ తెర మీదకి రాబోతున్నాడు అయితే ఈసారి నో టైమ్ టు డై సినిమాతో తరలి వస్తున్న జేనియల్ క్రేక్కి ఇదే చివరి బాండ్ మూవీ క్వాంటమ్ ఆఫ్ సోలేస్ స్పెక్ట్రే స్కై ఆఫ్ ఫాల్ లాంటి చిత్రాల్లో సీక్రెట్ ఏజెంట్ జీరో జీరో సెవెన్ గా అలరించిన ఎందగాడు ఇక రిటైర్మెంట్ అంటూ గతంలోనే ప్రకటించాడు అయితే బాండ్ దర్శక నిర్మాతల అభ్యర్థన మేరకు నో టైమ్ లో డైలో చివరిసారిగా బాండ్ వేషం కట్టాడు అయితే క్రేకు ఇది సెండ్ ఆఫ్ మూవీ కావడంతో భారీ మార్పుకు పూనుకున్నారు ఫిల్మ్ మేకర్స్ నో టైమ్ డై ట్రైలర్ ఇప్పటికే నెట్ లో హల్చల్ చేస్తోంది అయితే బాండ్ సిరీస్ లో ఇది ఇరవై చిత్రం కావడంతో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు సినిమా ప్రారంభంలో వచ్చే మోస్ట్ ఫేమస్ జేమ్స్ బాండ్ మ్యూజిక్ మారబోతోంది పూర్తిగా కాకపోయినా సరికొత్తగా మిక్స్ చేయబోతున్నారు ఈ న్యూ వర్షన్ ప్రస్తుతం యూట్యూబ్ లో అందరినీ ఆకట్టుకుంటోంది అలాగే గతంలో వచ్చిన ప్రతి బాండ్ మూవీలోనూ హీరో ఓపెనింగ్ సీక్వెన్స్ లోనే దర్శనమిస్తాడు ఏదో ఒక సాహసం చేస్తూ బాండ్ ఎంట్రీ ఇచ్చాక అసలు కథ మొదలవుతుంది కానీ నో టైం టు డైలో మాత్రం మొదట విలన్ వస్తాడట ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది చివరిగా హీరో వస్తాడు మరి థియేటర్కి వెళ్లి సీట్లలో కూర్చున్న బాండ్ అభిమానులు ఈ ఆలస్యాన్ని ఎలా స్వీకరిస్తారో థ్రిల్ అవుతారా లేక అసహనానికి గురవుతారా లెట్స్ ఎంటర్టైన్మెంట్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి